అధ్యక్షా, ఈ సిఫార్సులన్నీ కూడా పరిగణలోకి తీసుకుని బోయా వాల్మీకి కులాలకు వారిని ఎస్టీల జాబితాలో చేర్చేలా కేంద్రానికి సిఫార్సు చేస్తూ ఈ తీర్మానం మళ్ళీ ఇప్పుడు మనం ఈ అసెంబ్లీ ద్వారా పంపుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. వీరికి ఎస్టీ హోదా కల్పించాలంటూ ప్రభుత్వం చర్యను తీసుకోవడం వల్ల అధ్యక్ష, మరీ ముఖ్యంగా కొంతమంది షెడ్యూల్డ్ ఏరియాలలో మరీ ముఖ్యంగా ఒక దుష్ప్రచారాన్ని కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు అధ్యక్ష. స్పెషలీ ఆ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న వాళ్లకు ఇది వాస్తవం కాదు. ఎందుకనంటే ఈ విషయం మీద ఎస్టీ కమిషన్ కూడా ఒక నివేదిక కూడా ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా ఊరట కలిగిస్తూ వాళ్ళందరికీ కూడా కొన్ని విషయాలు తెలియచెప్పాల్సిన బాధ్యత ఈ సభ మీద కూడా ఉంది. కాబట్టి కొద్దిసేపు ఈ విషయం మీద కూడా మాట్లాడాల్సి వస్తా ఉంది అధ్యక్ష. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని బేకరీ ప్రారంభించారా? అయితే మీ కేకులని 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు. అధ్యక్ష, ఎస్టీ కమిషన్ లో కూడా వాళ్ళు కూడా వాళ్ళకి వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ పోయిన తర్వాత ఎస్టీ కమిషన్ కూడా వాళ్ళ నివేదిక కూడా ఇచ్చే దాంట్లో వాళ్ళు కూడా ఈ మాటలన్నీ కూడా రాశారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ నివేదికలో అధ్యక్ష వాళ్ళు పేర్కొన్నట్లు మన రాష్ట్రం మొత్తం మీద మన రాష్ట్రంలో 6-పాయింట్ ఫార్ములా జోనింగ్ వ్యవస్థ, జోనింగ్ సిస్టమ్ మన రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. ఈ 6-పాయింట్ ఫార్ములా ఈ జోనింగ్ వ్యవస్థ మన రాష్ట్రంలో ఉన్నందు వలన ఉద్యోగాలు కానీ లేదా చదువులకు సంబంధించిన విషయాలలో కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎస్టీల మీద ఎటువంటి ప్రభావం కూడా ఈ నిర్ణయం వల్ల జరగదు అధ్యక్ష. కారణం ఏమిటంటే అధ్యక్ష, ఆ ప్రాంతాలకు సంబంధించి అవన్నీ కూడా వేరే జోన్లోకి వస్తాయి. ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఇక్కడంతా కూడా వీళ్ళు వేరే జోన్లోకి వెళ్తారు. సో ఇక్కడ ఉద్యోగస్తులకు, ఇక్కడ ఉద్యోగాలకు, ఇక్కడ చదువులకు, అక్కడ ఉద్యోగాలకు, అక్కడ చదువులకు వీళ్ళని ఎస్టీ జాబితాలో చేర్పించడము చేర్పించకపోవడము అన్న ప్రభావం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా ఉండదు అధ్యక్ష. అంతో ఇంతో ప్రభావం ఉండే ఏరియా ఏదైనా కొద్దో గొప్ప ఉంది అని అంటే అది కేవలం నాన్ జోనింగ్ ఉద్యోగాల మీద మాత్రమే అధ్యక్ష. ఆ నాన్ జోనింగ్ ఉద్యోగాలు అని అంటే ఇట్ ఇస్ గ్రూప్ 1 ఉద్యోగాలు. గత 10 సంవత్సరాలుగా ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు ఎన్ని నోటిఫై చేశారు అని చూస్తే కేవలం 386 ఉద్యోగాలు మాత్రమే గత 10 సంవత్సరాలుగా గ్రూప్ 1లో నోటిఫికేషన్ జరిగాయి. అందులో 6% రిజర్వేషన్ అంటే పోటీ ఉండది కేవలం 386 మీద. 6% అంటే కేవలం ఆ 20-22 ఉద్యోగాల మీద మాత్రమే పోటీ ఉంటుంది. మిగిలినవన్నీ కూడా ఎక్కడ కూడా ఇదర్ దేర్ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ జాబ్స్ లేదా జోన్కు సంబంధించిన జాబ్స్. ఈ డిస్ట్రిక్ట్ జాబ్స్ ఈ జోన్కు సంబంధించిన జాబ్సే మొత్తం మీద రాష్ట్రంలో దాదాపుగా 99% జాబ్స్ అన్నీ కూడా ఆ పరిధిలోకే వస్తాయి. ఈ నాన్ జోనింగ్ పరిధిలోకి వచ్చేటివి అతి చిన్న శాతంలో ఉన్న ఇవి మాత్రమే. కాబట్టి ఇవన్నీ కూడా స్పెషలీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నా ఎస్టీ సోదరులకందరికీ కూడా, ఎస్టీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే గిట్టని వారు కావాలని చెప్పి ఓట్ల కోసమని, కావాలని ఇంగో దానికోసమని, కావాలని ప్రలోభపెట్టే కార్యక్రమంలో భాగంగా, కావాలని దుష్ప్రచారం చేసే భాగంగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా దుష్ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని బేకరీ ప్రారంభించారా? అయితే మీ కేకులని 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు.